ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు పార్టీలు ఎవ్వరు పట్టించుకోలే ఎప్పుడు పట్టించుకున్నారు ఎవ్వరు పట్టించుకున్నారు మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 3146 తాండాలు గూడాలు గ్రామ పంచాయతీలైన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో హైదరాబాద్ కినబట్టట్టు చెప్పమని చెప్పి నేను కోరుతున్నా ఈ రోజు ఎక్కడో హైదరాబాద్ కు దూరంగా అభివృద్ధికి దూరంగా ఎక్కడో విశ్రేషనట్టున్న ములుగు ఒకనాడు తాలూకా కేంద్రం కావాలంటేనే గగనం అట్లాంటిది ఈ రోజు తాలూకా కేంద్రంగా కూడా లేని ములుగు గ్రామ పంచాయతీగా కూడా గాని ములుగు మున్సిపాలిటీ కూడా గాని ములుగు ఈ రోజు మున్సిపాలిటీ అయ్యింది ఈ రోజు జిల్లా కేంద్రం అయ్యింది జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈ రోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు గౌరవ నలుగురు మంత్రులను కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడ శాసనసభ్యురాలు కాంగ్రెస్ పార్టీ దైనా అట్లా వివక్ష చూపెట్టొద్దు అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే మన బిడ్డలే ఎమ్మెల్యే ఎవరన్నా కావచ్చు కానీ అక్కడ ఉండే బిడ్డలందరూ మనోళ్ళు అక్కడ ఉండే ప్రజలు మనోళ్ళని చెప్పి నలుగురు మంత్రులను ముఖ్యమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపించినారు ఎందుకు వచ్చినాం మేము ఉత్తగనే ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి పోనికి వచ్చినామా కాదు ఈ రోజు ఏమేం చేసినామో మీకు చెప్పడానికి ఏం చేయబోతున్నామో చెప్పడానికి ఇక్కడి దాకా వచ్చినాం ఈ ఒక్క రోజే ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత మరి జిల్లా కేంద్రం అన్నప్పుడు గ్రామ పంచాయతీకి ఉంటే బాగుండదు అందుకే మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టినాం ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కూర్చోవాలి ఎస్పీ కూర్చోవాలి మీరందరూ రావడానికి పోవడానికి ప్రజల సమస్యలు మీ కడప ముంగటనే పరిష్కారం చేయడానికి మంచి సౌలత్ ఉండాలి అందుకే 65 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం